ఈ రొట్టెల పండుగ పవిత్ర పర్వదినాన గౌరవ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా కోవూరు ఎమ్మెల్యే గౌరవ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారు, అదేవిధంగా మన నుడా మాజీ చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ గారు, మాజీ మేయర్ తాళ్ళపాక అనురాధ గారు, అందరూ కూడా కలిసి ఈనాడు ఏదైతే పవిత్ర బారా సాయి దర్గాలో మనస్ఫూర్తిగా నిండు మనసుతో భక్తి శ్రద్ధలతో నిష్ఠాగరిష్టలతో ప్రార్థనలు చేసి ఆ తర్వాత కోరికల రొట్టె పట్టుకోవడం జరిగింది. ఈరోజు బారా సాయి దర్గాలో రొట్టెలు పట్టుకోవడానికి వచ్చేసినటువంటి ప్రముఖులందరికీ, అదేవిధంగా భక్తులందరికీ, ఒక జిల్లా ఒక రాష్ట్రం ఒక దేశం కాదు దేశ విదేశాల నుంచి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు పొంగూరు నారాయణ గారు రాష్ట్ర మంత్రివర్యులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వీరు చొరవ తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఏదైతే ఇక్కడ ప్రేయర్ హాల్ కోసం 5 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయించడం జరిగింది. ఈ రొట్టెల పండుగ పూర్తయిన తర్వాత అబ్దుల్ అజీజ్ గారు నేను కూర్చుని మత పెద్దలతో మాట్లాడి వారి సూచనలు సలహాల ప్రకారం వచ్చే సంవత్సరం కల్లా ఒక చక్కటి ప్రేయర్ హాల్ని ఏర్పాటు చేస్తామని, దీనికి సంబంధించినటువంటి ఆ యొక్క సూచనలు సలహాలన్నీ కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడు అజీజ్ నేతృత్వంలో జరుగుతాయని చెప్పి కోరుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.